నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. గత నెల వరకు విమర్శలు, ప్రతి విమర్శలు, ఛాలెంజ్లతో నడిచిన రాజకీయం ఒక్కసారిగా బగ్గుమంది. అప్పటి వరకు వర్గాలు, ప్రాంతాల వారీగా మద్దతు కూడగట్టుకుని రాజకీయం చేస్తున్న నేపథ్యంలో అమెరికానే ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకోవటం ఆశ్చర్యానికి గురిచేసింది. పెన్సిల్వేనియాలోని బట్లర్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన యావత్తు ప్రపంచాన్నే షాకు గురిచేసింది. ఇటీవల ట్రంప్పై హత్యాయత్నం తరువాత మళ్లీ ట్రంప్ ఉన్న సభలో గందరగోళం నెలకొంది. ఆ ఘటన అనంతరం సోమవారం రాత్రి మిల్వాకీ సిటీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశాల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి తన రెండు చేతులతో కత్తులు పట్టుకుని జనంపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని కాల్చి చంపారని మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిల్వాకీ నగర మేయర్ జెఫ్రీ నార్మెన్ తెలిపారు. సోమవారం రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశ కార్యక్రమంలో ఓ వ్యక్తి రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని సభకు హాజరైన సామాన్య జనంపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఒహాయో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఐదుగురు పోలీసులు అతన్ని కత్తుల కింద పడేసి సరెండర్ అవ్వమని హెచ్చరించారు. కానీ ఆ వ్యక్తి దాడి చేయడానికి ముందుకొచ్చాడు. అతన్ని అడ్డుకునేందుకు పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయాడు. సామాన్య జనానికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని మిల్వాకీ మేయర్ అన్నారు. అంతేకాక ఏ కార్యక్రమానికి ముందు ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి AK-47 తుపాకీ పట్టుకుని తిరుగుతూ ఉండటం పోలీసులు గమనించారు. అనుమానాస్పదంగా ఉన్న అతన్ని పోలీసులు అరెస్టు చేయగా అతని గుర్తింపుని బహిర్గతం చేయలేదు. మిల్వాకీ నగర శివార్లలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశ కార్యక్రమంలో కత్తులు చేత పట్టుకుని దుండగుడు రావటం, ఆ వ్యక్తి మరో నగర పోలీసులు కాల్చి చంపడంతో మిల్వాకీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై స్పందించిన మేయర్, నగర ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని, కేవలం రాజకీయ కార్యక్రమానికి సంబంధించే ఈ దాడి జరిగిందని, సామాన్య ప్రజలకు ఎటువంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. పెన్సిల్వేనియా నగరంలో అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై గత వారం జరిగిన హత్యాయత్నం ఘటనతో అమెరికాలో ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాతే ఎన్నికల నేపథ్యంలో మిల్వాకీ నగరంలో ఆయన పార్టీ జాతీయ సమావేశం కార్యక్రమం ఉండడంతో భద్రత కోసం స్థానిక పోలీసులకు అదనంగా ఇతర నగర పోలీసులు కూడా వచ్చారు. అయితే ఈ సభలో కూడా హత్యాయత్నానికి ప్రయత్నించడం ప్రస్తుతం అగ్రరాజ్యంలో కలకలం రేపుతోంది. కొలంబస్ ఒహాయో పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి కత్తులు చేత పట్టుకుని మరో వ్యక్తిపై దాడి చేయబోగా కాల్పులు జరిపారని మిల్వాకీ నగర మేయర్ తెలిపారు. అయితే ఈ ఘటనపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో మరో నగర పోలీసులు రావడమేంటి, అసలు రాజకీయ కార్యక్రమం రాత్రి సమయంలో నిర్వహించడమేంటి అని అధికారులను నిలదీశారు. చనిపోయిన వ్యక్తి మిల్వాకీలో నివసించేవాడని తెలిపిన స్థానికులు, అతను కార్యక్రమానికి సమీపంలో పబ్లిక్ పార్క్లో మరొకరితో గొడవ పడుతూ ఉండగా వేరే రాష్ట్ర పోలీసులు అతన్ని చంపేయడమేంటని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి పేరు శామ్యుల్ షార్ఫ్ అని, అతను ఉద్యోగం కోల్పోయి ఉండడానికి ఇల్లు లేక పార్కుల్లో నిద్రపోతున్నాడని తెలిపారు. అతను కత్తులు చేత పట్టుకుని ఉంటే అరెస్టు చేయకుండా చంపేయడమేంటి అని ప్రశ్నించారు. దీంతో అమెరికాలో రాజకీయ పరిస్థితులు హింసకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని దాడులు జరుగుతాయో చూడాల్సి ఉంది.